నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు నిపుణులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్, మహాగౌరి ఉపాసకులు దిండకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. హరి ఓం శివం. అమావాస్య, ఈ అమావాస్య అంటేనే బెంబేలెత్తిపోతూ ఉంటారు మన వాళ్ళు. కానీ తమిళియన్స్కి అమావాస్య మంచి రోజే, మంచి రోజుగానే పరిగణిస్తారు. చాలా మంచి రోజు. వాళ్ళు వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అని కూడా అమావాస్య రోజు పెట్టుకుంటారు. అసలు రోజుల్లో మంచి చెడు ఏంటండి, మన ఆలోచనలో ఉంటాయి కదా. సో అమావాస్య అంటేనే భయపడతారు. అలాగే అమావాస్య రోజు తలస్నానాలు చేయొద్దని, బయటికి విరబోసుకుని వెళ్ళొద్దని, తర్వాత బ్లాక్ కలర్ అమావాస్య రోజు గట్టు ఇలా రకరకాలన్నీ వచ్చేసాయి పాపం అమావాస్యకి ముడిపడ్డాయి. కానీ అమావాస్య రోజు చక్కటి మంత్ర ఉపదేశాలు ఏమైనా ఉంటే అమావాస్య రోజు తీసుకోవాలి. అంటే బలం ఎక్కువ ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది మైండ్ అండ్ మనసు, స్టేబుల్ గా ఉంటుంది. పౌర్ణమి రోజు ఉప్పొంగుతూ ఉంటుంది కాబట్టి వద్దంటారు. సో దేర్ ఇస్ సో మచ్ సైన్స్ ఇన్ దిస్ అనేది మనం ఒకసారి దాన్ని అర్థం చేసుకోవాలి. అసలు మీ మాటలో చెప్పండి సార్, అమావాస్య రోజు చేయాల్సినవి, చేయకూడని పనులు ఏంటి, దాంట్లో శాస్త్రీయతతో పాటు సైన్స్ ఎంత ఉంది ఒకసారి మీ మాటల్లో. ఎస్, తప్పకుండా. చేయకూడనివి చాలా ఉన్నాయి. అంటే ఉన్నాయా మేడం? చేయకూడనివి అసలు ఏం లేవు. ఏం లేవా? ప్రాచుర్యంలో చాలా ఉన్నాయి, అది నేను చెప్పేది. ప్రాచుర్యంలో చాలా ఉన్నాయి. చేయకూడని అది చేయది, 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 చేద్దా, చేయది. ఓకే, అంటే పురాణాల్లో మాత్రం ఒక్కటి అమావాస్య రోజు నిషేధం. అంటే తల అంటుకొని స్నానం చేయటం. తల స్నానం చేయొచ్చు, తల అంటుకొని స్నానం చేయొద్దు. అంటే షాంపూ పెట్టుకొని అంటుకోవద్దు. అంతే, తల స్నానం చేయొచ్చు, అది దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నీళ్ళు పోసుకోవచ్చు. రెండోది శారీరక సంగమం చేయకూడదు అమావాస్య రోజు. ఎందుకంటే సరైన బిడ్డలు పుట్టరని ఆ గడియల్లో అన్నట్టుగా ఈ పురాణాల్లో ఈ రెండింటి గురించి మాత్రం ప్రస్తావన ఉంది. మిగతావన్నీ కూడా మనం ఊహించుకొని పెట్టుకునేవే. నల్లబట్టలు వేసుకోవద్దనో, ఇంకేదనో, 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 ఇంకేదనో. అమావాస్య రోజు అసలు ముఖ్యంగా మనం ఏ పనులు చేయాలి? ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఓకే, మళ్ళీ పితృదేవతలు కంటే మనకి తల్లిదండ్రులు లేకపోయినా లేకపోతే అట్లా వాళ్ళకి తర్పణాలు వదలటం చాలా అద్భుతమైన అసలు ఉపయోగం. అసలు ఎంత అద్భుతమైన ఉపయోగం అంటే, మూడోది తర్పణాల గురించి ఒకసారి చెప్దాం సార్. అంటే చాలా మందికి తెలియదు ఏంటండి తర్పణాలు ఎలా వదలాలి మాకు తెలియదు అంటారు. ఒకసారి క్లియర్గా ఏం చేయొచ్చు అండి? జస్ట్ అంటే చిటికెడు నువ్వుల్ని నీళ్ళతో పాటు వదిలేయటం. ఎక్కడ వదిలే? అది వాళ్ళ బ్రహ్మను అడగమనండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఆచారం ఉంటుందమ్మా. ఎందుకంటే మనం ఇలా ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్గా అట్లాంటివి చెప్పకూడదు. అంటే తర్పణం వదలటం అనేది చేయొచ్చు అంతవరకే. వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం ఎలా చేస్తారు? ఎందుకంటే కొంతమంది పిండ ప్రదానం చేసినప్పుడు మాత్రం తర్పణ వదులుతారు, కొంతమందికి అట్లా ఉండదు. అమావాస్య కూడా తర్పణం వదులుతారు, అసలు ప్రతిరోజు తర్పణం వదులుతారు కొంతమంది. తర్పణం వదలటం అనేది పితృదేవతలకి అద్భుతమైన మన ఫలితాన్ని ఇస్తుంది. మనకి బ్రాహ్మణులకి వయసులకి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళీ ఇక్కడ కుల ప్రస్తావన అని అనుకోవద్దు. బ్రాహ్మణులకి వయసు అంటే జంజ్యం వేసుకున్న వాళ్ళకి తర్పణం అని వదలడం, అంటే తల్లిదండ్రులు లేకపోతే తర్పణం వదలడం అనేది పితృదేవతల శాంతి, వాళ్ళ యొక్క చల్లని చూపులు మన మీద ప్రతిరోజు ఉంటాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అంటే చిటికేడు నువ్వుల్ని నీళ్లతో వదిలిపెట్టడం, అది ఎట్లా అనేది మీ యొక్క ఆచారాన్ని బట్టి మీ బ్రహ్మను అడిగి తెలుసుకోండి. తర్పణం వదలడం అనేది చాలా మంచిది. ఓకే, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృదేవతలకి అందరికీ కూడా అమావాస్య రోజు తర్పణం వదలడం. మహాలయ అమావాస్య, ఈరోజు మనం మహాలయ అమావాస్య రోజు అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. మా ట్రస్ట్ తరపున కూడా మహాలయ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకా అమావాస్య రోజు దిష్టి దోషాలకు సంబంధించిన కార్యక్రమాలు, అంటే మనం జనరల్గా గుమ్మడికాయ మార్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అమావాస్య రోజు చేయడం చాలా మంచిది అన్నమాట. అంటే సాయంత్రం పూట చేయాలండి? దిష్టి దోషాలకు సంబంధించినవి కూడా సాయంత్రం పూటే. అంటే గుమ్మడికాయ మార్చుకోవడం కానీ, అంటే ఉదయం పూట గుమ్మడికాయని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కుష్మాండదేవుని ఆవాహనం చేసుకొని పూజలో పొద్దున పూట మనం ప్రతినిత్యం పూజ చేసుకుంటాం కదా, చేసుకునేటప్పుడు ఆ కుష్మాండదేవుని ఆవాహనం చేసుకొని ఆయనకు పూజ చేసుకొని ఆయనకి ఒక చిన్న నైవేద్యం పెట్టి ఆయన్ని సాయంత్రం పూట, సాయంత్రం 7 ఆ టైంలో, 6:30, 7 ఆ టైంలో ఆయన కట్టుకోవటం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. మామూలు జనరల్గా ఊరికే కట్టేసుకుంటారు అప్పుడు ఫలితం ఉండదు అంటారా? ఊరికే కట్టేసుకుంటే అంటే ఇలా పూజలు కుష్మాండ దేవుణ్ణి ఆవాహనం చేసుకొని కట్టడం అనేది మనకి దిష్టి దోషాలకి అద్భుతంగా పనిచేస్తుంది. అది అంటే శాస్త్రంలో ఏంటంటే ప్రతిదానికి మనకి ఒక నియమం నిబద్ధత ఇచ్చేసారు. మనకి మనం దాన్ని ఫాలో అయితే ఏంటంటే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకి దిష్టి దోషాలకు సంబంధించి కుష్మాండ దేవుడు అది అది దేవత ఆయనకి.
ఆయన అంటే ఎటువంటి దిష్టి దోషాలైనా పటాపంచలు అవ్వాలంటే మరి ఆయన ఆవాహనం చేసుకుని ఆయన కూర్చోబెట్టాలి కదా, అక్కడ కూర్చోబెడితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. రైట్ అండి. అలాగే ఈ అమావాస్య రోజు స్వయంపాకం కూడా ఇవ్వండి అని అంటూ ఉంటారు బ్రాహ్మణులకి. ఇది ఎంతవరకు స్వయంపాకం ఇవ్వడం కూడా మంచి మంచి కార్యక్రమం అమ్మ. పితృ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్రతి సమావేశం ఇచ్చుకున్నా కూడా చాలా మంచిది. వాళ్ళ తిదినోడు మాత్రం కంపల్సరీగా ఆబ్దికం చేయటం అది కంపల్సరీగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి మానేటివనే చేయొద్దు. కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటామండి, అంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులకి సంబంధించిన వాళ్ళు పై వాళ్ళు పై వాళ్ళు వాళ్ళకి ఎవ్రీ ఇయర్ చేయాల్సిన తద్దినాలు కానీ ఇలాంటివి చెయ్యరు. సో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఉంటే మరి కుమారుడు ఉండరు కాబట్టి ఆ వంశం అంతరించిపోతే మరి ఈ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వాళ్ళు స్వయంభాగ్యం ఇస్తారమ్మా. స్వయంభాగ్యం నాడు గుర్తుపెట్టుకొని స్వయంభాగ్యం ఇవ్వడం అనేది ఉత్తమమైన మార్గం. తల్లిదండ్రులు అంటే మగ సంతానం ఉన్నవాళ్ళు, ఇప్పుడు మా ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారికి 78 సంవత్సరాలు. ఓకే, మా తాతగారికి మా నాయనమ్మ గారికి ప్రతి సంవత్సరం మేము ఆబ్దికం చేస్తారు మా నాన్నగారు. ఓకే, అది కంపల్సరీ అది. ఓకే, అది ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో అది ఫ్యాషన్ అనుకోవాలో లేకపోతే ఇంకేమైనా అనుకోవాలో మా అవన్నీ అవన్నీ ఎక్కడ కుదురుద్ది, మేము టెంపుల్లో ఏదో స్వయంభాగం ఇచ్చేసాం, ఒక ప్యాకెట్ ఇచ్చాం, అంత సింపుల్గా కొట్టేయద్దు. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకపోతే మనం జీవితంలో ఎదగలేము. పితృదేవతల యొక్క ఆశీర్వచనం కంపల్సరీ కావాలి. ఒకవేళ తెలియకపోతే పితృదోషాలు ఉన్నాయో లేదో కొంతమందికి తెలియదు, అసలు తెలియదు. మామూలుగా ప్రతి నెలకు అమావాస్య వస్తుంది, చక్కగా ఓ స్వయంపాకం ఇచ్చుకోవడం మనకి తోచినంతలో కొంచెం బియ్యము పప్పు కూరలు అలా అమావాస్య నాడు ఇచ్చినా కూడా ఓకే, ఆ తిది నాడు మాత్రం కంపల్సరీగా ఆబ్దికం చేయాల్సిందే. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అంటే వాళ్ళకి పితృదేవతలకు ఒకరోజు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ రోజు వచ్చి చూస్తారు. వచ్చి చూసినప్పుడు కొడుకు పెట్టలేదు అనుకోండి, ఆ ఆత్మ ఎంత క్షోభిస్తుంది? మరి అంత ఎంత క్షోభిస్తుంది? ఇవన్నీ కొట్టిపారేయడానికి ఏమి లేదమ్మా, 100% పితృదోషాలు జాతకంలో కనపడతాయి. ఓకే, మనం అటువంటి తప్పులు చేస్తున్నామంటే పితృదోషం ఉన్నట్టుగా జాతకంలో క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి అటువంటి దోషాలు తెలియకుండా ఇంతవరకు ఎవరైనా చేసినా కానీ తెలుసుకొని ఇప్పటి నుంచి మంచి మార్గంలో నడవండి. ఓకే, ప్రతి సంవత్సరం వాళ్ళకి వాళ్ళ యొక్క తిది ప్రకారం ఆబ్దికం చేయడం అనేది ఉత్తమమైన మార్గం. అమావాస్య నాడు ఇది దానికి ఎక్స్ట్రాగా అమావాస్య నాడు స్వయంపాకాలు ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా ఇంకా మంచి చేకూర్చితే కానీ మీకు ఎటువంటి చెడు జరిగే కాదు. అమావాస్య అనేది మంచికి అంటే మన మన జీవితంలో ఎన్నో మంచి జరుగుతాయి అని ఆలోచించి మీరు ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తప్పకుండా అండి. సో అమావాస్య నెలకు ఒక అమావాస్య వస్తుంది, చక్కగా ఆ అమావాస్యను వినియోగించుకుని ఎంతసేపు అమావాస్యను తిట్టడం తిడుతూ కూడా ఉంటారు. అమావాస్య అసలు ఎందుకు రోజును తిట్టారు? అన్నార్తులకి ఒక్కళ్ళకి ఆ రోజు అన్నదానం చేసినా కానీ అద్భుతమైన ఫలితం అమ్మా అమావాస్య రోజు చేయటం. ఇంకా ఇంకా అంతకన్నా ఇంకా ఇంకేం కావాలి అంటే అటువంటి అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. ఓకే, అవకాశం వచ్చినందుకు మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం దానం చేసేటప్పుడు ఆడు అడుక్కున్నాడు నేను 100 రూపాయలు ఇచ్చానని నువ్వు ఫీల్ అవ్వద్దు. ఓకే, నీ పాప కర్మల్ని కరిగించడానికి భగవంతుడు వాడిని నీ దగ్గరికి పంపించాడు అని ఆనందపడు. అది నేను చెప్పేది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా.